నాకు ఎప్పుడు డౌట్ ఉంటుంది సార్, ఇది జననాట్య మండలి నుంచి వచ్చిన వాళ్ళు కళాకారులు ఉంటారు కదా, ఇప్పుడు ప్రజానాట్య మండలి, అప్పుడు ప్రజానాట్య మండలి జననాట్య వీళ్ళు ఉంటారు కదా, అది కమ్యూనిస్ట్ ఐడియాలజీ అనేది ఈ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఉండేటువంటి భావజాలం, దాన్ని చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, దాన్ని ఎలా అది ఎట్లా కన్వర్షన్ ఎట్లా జరిగింది ట్రాన్స్ఫర్మేషన్ అనేది? ఏం లేదు, ఇప్పుడు అప్పుడు ఈ అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ మెజారిటీ వచ్చి సినిమాల్లోనే చేరారు. ఎందుకు చేరారు నాకు తెలియదు. చలపతిరావు గారు, మా ఫాదరు, రామలింగయ్య గారు, రీమా సుధన్ రావు గారు, తాత్నేని ప్రకాశ్రావు గారు, రీమా సుధన్ రావు గారు, తాత్నేని ప్రకాశ్రావు, వీళ్ళంతా, ఈవెన్ జమున గారు కూడా ప్రజానాట్య మండలి, రాజారావు గారు ప్రజానాట్య మండలి ఫౌండరు, డైరెక్టర్ రాజారావు గారు, ఆయనే జగ్గయ్య గారిని, జమున గారిని పరిచయం చేశారు ఇండస్ట్రీకి. సో అట్లా చాలామంది ఉన్నారు, చాలామంది వచ్చారు. తర్వాత వచ్చిన టి కృష్ణ గారు ప్రజానాట్య మండలి, హరినాథరావు గారు ప్రజానాట్య మండలి, మాదల రంగారావు ప్రజానాట్య మండలి, నారాయణమూర్తి ప్రజానాట్య మండలి కూడా ఉంది, స్టూడెంట్ ఫెడరేషన్, నేను స్టూడెంట్ ఫెడరేషను. Hi guys, this is Kartikeya. Hi, I'm Chunia. Please subscribe. Movie Tonight. Movie Tonight. For more interviews and more movie updates, subscribe and keep watching Movie Tonight day and night. Notification kosam bell ni nokkandi.